हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेन मीको मोस्ट रिक्वेस्टेड वीडियो चेस्तुन्नानंडि। नेन 2 डेस बैक समोसा शीट्स एला चेयालो वीडियो चूपिंचानु कदा। सो अंदुलो समोसालु कूडा एला प्रिपेर चेसुकोवाली अनि नाकु कमेंट्स पेट्टारु। सो दानि कोसम अनि चेप्पि ई रोजु आनियन समोसा मनं इंट्लोने एंत ईजीगा प्रिपेर चेसुकोवच्चु चूपिंचबोतुन्नानु, चूसेयंडि। ఇప్పుడు ముందుగా మనం సమోసా కోసం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాము। అందుకోసం నేను ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు అటుకులు వేసుకున్నాను। ఒకవేళ మీకు కనుక అటుకులు మెత్తగా ఉన్నట్లయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఈ అటుకులు వేసుకొని ఒక 3 మినిట్స్ పాటు లైట్ గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత చేతితో పెట్టి మెత్తగా స్మాష్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా తీసుకోవాలి। నేను ఇక్కడ ఆనియన్ సమోసా చేస్తున్నానండి। నేను ఆల్్రెడీ సమోసా షీట్స్ ఎలా చేయాలో వీడియో చేశాను। ఒకవేళ మీరు కనుక చూడనట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి। ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది, అది జస్ట్ మనకి ఫ్లేవర్ కోసమే। అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న వీటిని ఒక పక్కగా పెట్టేసుకోవాలి। సమోసాలకు బైండింగ్ కోసము ఇక్కడ నేను కొద్దిగా మైదా పిండి తీసుకున్నాను। దాంట్లో కొద్దిగా వాటర్ కలుపుకొని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను। ఇది మనకి సమోసాల స్టఫింగ్ పెట్టిన తర్వాత బైండింగ్ కోసం బాగా యూస్ అవుతుంది। సో దీని ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక పక్కగా పెట్టేసుకోవాలి। ఇప్పుడు సమోసాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము। సో మనం ఆల్్రెడీ సమోసా షీట్స్ ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వాటి ఎడ్జెస్ మొత్తాన్ని ఇలా మైదా పిండి తోటి అప్లై చేసుకోవాలి। ఇలా అప్లై చేసుకున్న తర్వాత వీటిని జాగ్రత్తగా కోన్ షేప్ లో ఫోల్డ్ చేసుకోవాలి। సో ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తాను, చూసారా, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి। మనం మైదా పిండి అప్లై చేశాం కాబట్టి ఇవి మనకి ఈజీగానే అతుక్కుంటాయి। సో ఇప్పుడు ఇందులో ముందుగా మనం రెడీ చేసుకున్న అటుకుల స్టఫింగ్ ఉంది కదా, అది దీంట్లో పెట్టేసుకొని ఇలా వేలతోటి కొంచెం మెత్తగా ప్రెస్ చేయాలి। ఇలా ప్రెస్ చేయడం ద్వారా మనకి ఇది లోపలికంతా వెళ్తుంది। సో ఇప్పుడు ఈ చివర్లు కూడా ఇలా మైదా పిండి తోటి అప్లై చేసుకొని ఇలా మనము వీటిని కవర్ చేసేయాలి। సో ఇలా మనకి సమోసా రెడీ అయిపోయింది। ఇక్కడ నేను మీకు మరొకసారి చూపిస్తున్నాను మనం ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అనేది। సో ఇక్కడ మనం ఇలా కోన్ షేప్ లో ఫోల్డ్ చేసుకున్న తర్వాత స్టఫింగ్ ని పెట్టేసుకొని మనం ఆల్్రెడీ ఎడ్జెస్ కి మైదా పిండి అప్లై చేసాం కాబట్టి మనకి ఈజీగానే అతుక్కుపోతాయి। సో ఇక్కడ ఎడ్జెస్ ని కూడా ఇలా మైదా పిండితో అప్లై చేసుకున్న తర్వాత వీటి చివర్ని ఇలా మనం ఫోల్డ్ చేసి ఇలా అతికించుకోవాలి। సో మనకి ఇక్కడ సమోసా రెడీ అయిపోయింది। ఇప్పుడు సమోసాలన్నీ కూడా రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము। స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సమోసాలను వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి। సమోసాలను డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి। హై ఫ్లేమ్ లో పెట్టేస్తే పైన మాత్రమే ఉడుకుతుంది, లోపలంతా అలాగే పచ్చిగా ఉంటుంది కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి। వీటిలో మనము అటుకులు అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కాబట్టి ఇవి మనకి సమోసాలు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది। ఒకవేళ మీకు కావాలంటే ఇందులో చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే అది వేయలేదు। వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి। సో ఇక్కడ మంచి కలర్ వచ్చేసాయి, నేను ఇక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను। అలాగే మిగిలిన ఉన్న సమోసాలన్నింటిని కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా, మనకి ఎంతో ఈజీగా ఆనియన్ సమోసాలు రెడీ అయిపోయాయి। చల్ల చల్లగా వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడివేడిగా మనం సమోసాలు చేసుకొని తింటూ ఉంటే ఎంత మజాగా ఉంటుంది। ఈ సమోసాలని మనం గోధుమ పిండితో చేసాం కాబట్టి పిల్లలకు కూడా ఇవ్వచ్చు, చాలా హెల్దీ స్నాక్ ఐటమ్. సో మీరు మీ ఇంట్లో ట్రై చేయండి, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది। సో ఇది అండి ఇవాళ వీడియో,
మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ముందు ముందు నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. బాయ్.